డాడీ ఇది మీ రోజు ఎందుకు తాగుతారు మీ మమ్మీ లేదనే బాధను మర్చిపోవడానికి రా ఓహో నువ్వు మాత్రం ఇది ఎప్పుడూ అలవాటు చేసుకోవద్దు సరే డాడీ రై నీ నీకు డాడీనే కాదురా నీ బెస్ట్ ఫ్రెండ్ ని ఓకే డాడీ అన్ని విషయాలు నాతో షేర్ చేసుకో కానీ ఎప్పుడు ఏ విషయాన్ని ఈ డాడీ దగ్గర హైడ్ చేయొద్దు అలాగే డాడీ గుడ్ బాయ్ చూసినవా వీడి పేరే రాహుల్ వీడి కల నాన్నన్న గెటరన్న పానవే అది చూడు తొంగినప్పుడు కూడా గెటర రొక్కలేదా వీడి కొంచెం మంచిడ్లానే అన్నాడు ఒలే మామ వాళ్ళ రేంజ్ వేరురా మనం రీచ్ అవలేంరా రేయ్ రీచ్ అవ్వకపోవచ్చు కానీ వాళ్ళని క్యాచ్ చేయొచ్చు కోటీశ్వరుడు కొడుకుగా ఎలాగూ పుట్టలేకపోయాం కనీసం కోటీశ్వరుడు కూతురికి లైన్ వేసినా లైఫ్ సెట్ అయిపోద్ది అదే ఈ లాజిక్ ఈడి పేరు రాజా నాన్న మాత్రం కాలేజీలో ఈయన ముద్దుగా మాస్ రాజాని పిలుస్తాను ఈడి ఎదవేనండి నేను ఇక్కడికి వచ్చానని ఎవరికి చెప్పు అతన్ని చూసి భయపడ్డావా అతనే మా నాన్న చిన్నప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే పెద్దైతే ఇంకెంత బాగుంటుందో తర్వాత ఏమైందో చెప్పండి తర్వాయి భాగం వచ్చేవారు చెప్తానే ఈ సార్కి ఏమా సోబరమే పో మంచి వెళ్ళిపోవాల్సిందే చీపో నాకు సిగ్ హలో ఎక్స్క్యూజ్ మీ హలో సారీ పద్దతి హలో ప్లీజ్ గెట్ అప్ తమ్ముడు చాలుగా నువ్వు వీడెవరండి మాడిపోయిన పొక్కడేలా ఉన్నాడు ఎవడరా నువ్వు ఎక్కడ చేస్తున్నావు నా పేరు రంగా నేను పెద్ద దొంగ నేను ఉండేది ఉసుక తోట పడుకోను రాత్రి పూట నేను ఇంటి మీద కన్నేస్తే కంటి మీద కొనుక్కుండదు తాళాలు పగలవు సామాన్లు మిగిలవు సేవింగ్ మిషన్ అయినా వాషింగ్ మిషన్ అయినా బ్రాండెడ్ గా అందే ముట్టుకోను ఎవరితో పార్ట్నర్షిప్ పెట్టుకోను గ్యాస్ అయితే ప్యాకెట్ లో పెడతా గోల్డ్ అయితే టార్గెట్ లో పెడతా నేను ఇప్పటికి 200 దొంగతనాలు చేసా ఎప్పటికీ పోలీసులో దొరకకుండా మేనేజ్ చేసా 60 తులాల బంగారం కరెక్టే 20 తులాల వెండి కరెక్టే ఉంటది ఒక పల్సర్ బండి అంతేనా సిమాత్రి అప్పన బండి ఇది నిజం దిస్ ఇస్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ ఎవడురా నువ్వు నీ రికార్డ్ లాగేందుకురా ఒరే పాతికేళ్ళు చెదిరి చూస్తున్న క్షణం రా ఇది అప్పుడు మద్దతు తరిమేట్రా ఈ అయ్యా రా అయిపోయారు సార్ వన్ మినిట్ ఒరే ఒరే గుండె లిప్తరు పెట్టరు ఆడంలో నన్ను దండి పెడతారు అమ్మో అది రాయ్ అది గన్నరా నీకెక్కడదరా మొన్ననే వన్ టౌన్ వేసేదారా టూ టైమ్స్ కొట్టేశా కొట్టించావా అసలు నీకేం కావాలరా నాకేం మంది తమ్ముడు స్టోరీ చాలా ఇంట్రెస్ట్ ఉంది కంటిన్యూ చేయి అంతే నువ్వు మొదటి నుంచి ఉన్నావా అవును తమ్మి నేను ఎంతదైనా కిక్కెక్కదు కానీ నీ కథ వింటే మాత్రం బాగా కిక్కెక్కింది అంత ఎక్కిసిందిట్రా ఎంతలా కిక్కెక్కింది అంటే కథను కంటిన్యూ చేయలేదనుకో నిన్ను చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం ఓహో నీకు చిన్న నిజం చెప్పాలి చిన్న కథ చెప్పరా చెప్పు గన్షాట్ సినిమాలో ప్రకాశ్ రాజును చూసినావా ఎవరా నేను అలా అంటున్నా తెలుసు యువరే మై బ్రదర్ యువరే మై సిస్టర్ ఆ మీరు నాకు అన్న చెల్లెల్లా ఉన్నారు ఐ హేట్ యు చంపేస్తాండ్రా హై బలే చెప్పాడు బలే చెప్పాడు అవునవును కథ కంటిన్యూ చేయండి నీ సపోర్ట్ కూడా అడిగేనా చూడండి పైకే